నలిగిపోతుంది. ఏంటి ఇది? అయినా ఇది నీకోసం కాదు, నా కొడుకు కోసం. ఏంటి, నీ కొడుకు కోసమా? అనుకున్నానులే, నీకు వాడే ఎక్కువ, నేను కాదులే. నీకు వచ్చేవారు అలిస్తాలే. పాపం వాడంటే పొద్దుటే వెళ్ళి ఎప్పుడో చీకటి పడ్డాక వస్తూ ఉంటాడు, చలికి బయట తిరుగుతూ ఉంటాడు. నీకేమవసరం మా? నిన్ను పట్టించుకుని వాడి కోసం ఇంత చేస్తావా నువ్వు? ఏయ్, వాడు వీడు అన్నావంటే బాగుండదు చెప్తున్నాను. ఆహా అప్పు, ప్రేమ సముద్రంలో పొంగిపోతుంది. మా మీద కూడా కొంచెం చూపవమ్మా, అనసూయమ్మా. నిన్ను సర్లే కని, బాగుందా? సూపర్ గా ఉంది. మా అన్నయ్యకైతే ఇంకా బాగుంటుంది. పోస్టర్స్ వచ్చిండాయి. మొదటి పోస్టరు నీ చేతుల మీదుగా తీయిస్తామని. నేనా? నా చేతుల మీద తీయించేదేందమ్మా? నువ్వున్నావు, ఓబులేసున్నాడు, సాత్విక ఉండాది. శివ, నా బిడ్డల కన్నా నాకన్నా నాకు నువ్వే ఎక్కువ. నా ప్రచారానికి పోస్టరు నీ చేతుల మీదుగానే ఓపెన్ అవ్వాలా? తీరా, మొదటి పోస్టరు నువ్వే తీ. అమ్మా, నేనుండగా వాడెవడ ఓపెన్ చేయడం ఏంటి? ఏందిరా గొంతు లేస్తాండాది? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాకుండా పోతాండాదా? వీడు నా పెద్ద బిడ్డ, నా కోసం ప్రాణాలిచ్చాడు. మందిలోకి పోతే నా ప్రాణం పోతుందని నన్నింట్లో కూర్చోపెట్టి నా కోసం ప్రచారం చేస్తాడు. నన్ను గెలిపించాలని మాటిచ్చుండాడు. ఈండి కాదని నువ్వెట్ల చేస్తావురా? మాట్లాడకుండా ఉంటావా? ఉండు. కష్టంగా ఉంటే పోరా బయటికి. శివుడు, నువ్వేం అట్లా చూస్తాండావు? తీ పోస్టర్, తీ. నువ్వు చెప్పావని చేస్తున్నానమ్మా. ఏందమ్మా ఇది? నీ ఫోటోలతో పాటు నా ఫోటో ఎందుకు చెప్పు? ఎందుకంటావేందిరా? నా బలం నువ్వు, నా బలగం నువ్వు. ఎలక్షన్స్ లో నన్ను గెలిపించే నా రథ సారథి నువ్వు. ముందు నువ్వుండాలా, నీ వెనక నేనుండాలా? నీ నమ్మకాన్ని గెలిపిస్తానమ్మా, నిన్ను నేను గెలిపిస్తాను. నన్ను కాదని నా కుర్చీని నువ్వు భుజానికి ఎత్తుకున్నప్పుడే నా గెలుపు మీద నాకు నమ్మకం వచ్చింది. ఇదిగో చుట్టుపక్కల 10 ఊళ్లకు సరిపడా 10,000 పోస్టర్లు వేయించాను. వెళ్ళు, దగ్గరుండి ఊరూరు అంటించు, నన్ను గెలిపించు. ఆ విషయంలో నీకెలాంటి అనుమానం వద్దమ్మా. నన్ను నమ్మావు కదా, నువ్వు గెలిచినట్టే. శివుడు,
భద్రంగా పోయిరా, ఈ పనిలో పడి తిండి మర్చిపోతావు. ఎన్ని పనులున్నా సరే యాళకి తిను, లేదంటే ఆరోగ్యం పాడైపోతాది. అలాగేనమ్మా, నా గురించి ఆలోచించడానికి నువ్వుండవుగా, నా ఆరోగ్యానికి ఏమవుతుంది? థ్యాంక్స్ మమ్మీ. ఈ చలిలో ఆ మంచులో ఈ పోస్టర్లన్నీ అంటించుకుంటూ నేనెక్కడ తిరగాల్సి వస్తుందో అని భయపడి చచ్చాను. ఆ బాధ్యత వాడికి అప్పజెప్పి నన్ను కాపాడాం. పిచ్చోడా, పని చేయడానికి పాలేళ్లుండగా నువ్వు పని చేయాల్సిన అవసరమే ఉందిరా? నువ్వు ప్రశాంతంగా పండుకో. నేను పడుకుంటాలే కానీ 10 ఊర్లకి పోస్టర్లు అంటించాలంటే వాడికి రాత్రి నిద్ర పట్టినట్టే. మనం మన పని గురించి ఆలోచించాలప్పా. వాళ్ల కష్టం గురించి ఆలోచిస్తే ఎలక్షన్లో నేనెట్లా గెలవాలా? నంది, రైట్ రా. నంది అన్న, వస్తున్నా అన్న. ఏంట్రా ఇది? మనము చలిలో బయటికి వెళ్తున్నాం కదన్నా, నువ్వు ఇబ్బంది పడకూడదని స్వెటర్. నీ తల్లి మనసు అర్థం చేసుకోలేనందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. బిడ్డ నుంచి తల్లి ఆశించి ఏది చేయదండి. తను చేసే పని వల్ల వాళ్ల మొహంలో కొంచెం సంతోషం కనిపిస్తే చాలు. అంత
పోయిందమ్మా. ఏంటమ్మా ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు? నిద్ర రావట్లేదమ్మా. అంతలా ఆలోచించటానికి ఏం జరిగిందని? పడుకోమ్మా, ఉదయాన్నే గుడికి వెళ్ళాలి. పడుకోమంటావమ్మా? చదువు పూర్తయిన వెంటనే పెళ్లి అన్నారు. సరే అన్నాను. అందరూ వచ్చారు. ఆనందంగా నిశ్చితార్థం జరుగుతుంది అనుకున్న టైంలో ఓణి తగల పడిపోవడం ఏంటమ్మా? దానివల్ల ఆవిడ ఎన్ని మాటలందో చూసావా? నీకిది కొత్తగా అనిపించొచ్చు కాని ప్రతి పెళ్లి చూపుల్లోనూ ఏ వంక దొరుకుతుందా అని అబ్బాయి తరపు వాళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు. ఇక్కడ జరిగింది కూడా అది. అది మన తప్ప ఎలా అవుతుందమ్మా? ఎందుకు తగలబడిందో, ఎలా తగలబడిందో మనకేమైనా తెలుసా? లేదంటే మనమేమైనా కావాలని తగలబెట్టావా? చూడమ్మా, కొన్ని విషయాలు మనసు లోపలికి తీసుకోవాలి, కొన్ని విషయాలు విన్నవి విన్నట్టే వదిలేయాలి. అలా వదిలేయలేకపోతున్నానమ్మా. ఆమె అలా మాట్లాడుతుంటే నాన్న నువ్వు ఏదో తప్పు చేసిన వాళ్ళలా నిలబడ్డావు, నాకు నచ్చలేదు. వాళ్లను కూడా తప్పు పట్టడానికి లేదమ్మా. శుభమాని తాంబూలాలు మార్చుకుంటుంటే ఇలాంటి ప్రమాదం జరిగితే అది అశుభమని ఎవరైనా అనుకుంటారు. మనకి తప్పుగా అనిపించినవి ఇతరులకి తప్పుగా అనిపించొచ్చు. దానికి వాళ్ల కారణాలు వాళ్లకుంటాయి. ఇలా వాళ్ళేదో అన్నారని, ఏదో జరిగిందని మనం బాధపడుతూ కూర్చుంటే నష్టపోయేది మనమే. పెళ్లిచూపులన్నాం, పెళ్లివాళ్ళొచ్చారు. ముహూర్తాలు ఈరోజు కాకపోతే రేపు గుళ్ళో పెట్టుకుందాం అనుకున్నాం. ఈరోజు జరిగిందాన్ని మనసులో పెట్టుకుని రేపటి వరకు మోసుకుంటూ వెళ్ళకూడదు. వదిలే. ఏమో, ఈ ముహూర్తం మంచిది కాదేమో. అందుకే దేవుడు ఈ విధంగా వేరే ముహూర్తం పెట్టుకునేలా చేశాడేమో. అలా ఆలోచించుకుంటే మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నువ్వీళ్ళ నిద్రపోకుండా కూర్చుని బాధపడుతున్నావని తెలిస్తే మీ నాన్న ఇంకా బాధపడతారు. జరిగింది మర్చిపోయి ప్రశాంతంగా పడుకో. ఈ విధంగా నిద్ర లేకుండా మేలుకుంటే ఉదయానికి మొహం వాడిపోతుంది, నలుగురిలో బావుండదు. పడుకోమ్మా. హాయిగా పడుకో. అయిపోయిందా? రండి రండి, త్వరగా రండి. పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత మనం వెళ్ళడం మంచిది కాదు. పదండి పదండి. ఇదిగో అన్ని తీసుకోండి. పదండి రండి. మీరు పదండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి రా? చిన్న పనుందమ్మా.
ఫోన్ చేసి వచ్చేస్తాను, మీరు పదండి. రే త్వరగా రా, అమ్మాయి వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు. అలాగే నాన్న, మీరు పదండి వచ్చేస్తాను. సరే పదండి. గుడి చుట్టూ పోస్టర్లు అంటించండి. అలాగే అన్నా. గుళ్ళోకి వెళ్తే దేవుడు కనిపిస్తాడు, కానీ గుడి ముందే అందరికీ అమ్మాజీ కనిపించాలి. అలాగే అన్నా. పద వెళ్దాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం బాబు. కూర్చోమ్మా. కూర్చోమ్మా. పంతులు గారు తీసుకోండి. అబ్బాయి ఎక్కడున్నాడమ్మా? వస్తున్నాడండి, ఫోన్లో మాట్లాడుతున్నాడు. సరే. రాబాబు కూర్చో. అయ్యా, నిన్న మంచి ముహూర్తానికి ఎలాగూ తాంబూలాలు మార్చుకోలేకపోయారు, ఈ పూటైనా ముహూర్తానికే మార్చుకోండి. శాస్త్రి గారు, మీరు ప్రారంభించండి. ఓం గణనా గణపతి కుంభవామిహే కవింకీనాత్మస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వరాన సుమన్నోతుడి శ్వేత సాధనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్వరి గురవే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి. లేవండి. ఓం అయం ముహూర్తస్య ముహూర్తోస్తు శ్రీమన్ మహాగణాధిపతే నమః. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చరాశృంభారే తాం ధ్రువం అయం ముహూర్తస్య ముహూర్తోస్తు.